కొలరవపేట మండలంలోని పలు అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాల వద్ద భూములను చదును చేస్తూ కొందరు అక్రమార్కులు కట్టెలు తరలించడమే కాకుండా భూములను ఆక్రమించుకున్న వైనంపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని అటవీ గ్రామాలకు చెందిన భూములను కాపాడాలని, అదేవిధంగా విలువైన అటవీ సంపదను కూడా దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో మూడు భూములకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల శివారు అటవీ ప్రాంతాలను కొందరు అక్రమార్కులు చదువు చేసుకుంటున్న వైనంపై అధికారులు చూచి చూడనట్టుగా వ్యవహరిస్తున్న వైనంపై ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వట్టిమల్ల, గొల్లపల్లి, గోవిందరావుపేట తండ తదితర గ్రామాల శివారులోని అటవీ ప్రాంతాలను అక్రమార్కులు చదువు చేయడమే కాకుండా అటవీ సంపదను దోచుకుంటున్నారని, అంతేకాకుండా భూములను కూడా స్వాధీనం చేసుకుంటున్న వైనంపై అధికారులు, అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.